దీపావళి పండుగ అక్టోబర్ ఇరవై ఐదున వచ్చింది ఇదే రోజు సూర్యగ్రహణం కూడా ఏర్పడనుంది సూర్యగ్రహణం ఏ సమయం నుండి ఏ సమయం వరకు ఉంటుంది అమావాస్య రోజు లక్ష్మీ పూజ ఎప్పుడు చేసుకోవాలి ప్రస్తుతం ఉన్న గ్రహస్థితుల వలన ఏ ఐదు రాసుల వారికి శుభ ఫలితాలు కలగనున్నాయి ఈ ఐదు రాసుల వారెవ్వరు వారికి కలిగే శుభ ఫలితాలు అలాగే దుష్ప్రభావాలు ఏమిటి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ ఛానల్ ను చూస్తున్నట్లయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది ఇక ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ ఇరవై దీపావళి అంటేనే అమావాస్య తిది రోజున వస్తుంది దుస్తు సంహారం జరిగిన ఈ దీపావళి రోజున గొప్ప పర్వదినంగా అందరూ వేడుకగా జరుపుకుంటారు అంతేకాకుండా ఆ రోజున లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు ఈ పర్వదినాన విశేషంగా సూర్యగ్రహణం కూడా సంభవించింది అటువంటి గొప్ప విశేషమైన పండుగ రోజున అమావాస్యతో పాటు సూర్యగ్రహణం కూడా ఏర్పడటం అనేది చాలా విశేషమైన విషయమని పండితులు చెబుతున్నారు ఈ పర్వదినాన సూర్యగ్రహణం కూడా రావటం అనేది చాలా సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్న అవకాశం ఇక దీపావళి సూర్యగ్రహణ పరిస్థితులు గమనించినట్టయితే రెండు పేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై ఐదో తారీఖున దీపావళి పండుగ జరుపుకోబోతున్నాం అలాగే సూర్యగ్రహణం అదే రోజు నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమయ్యి ఐదు గంటల ముప్పై నిమిషాలతో ముగుస్తుంది అలాగే ఐదు గంటల నలబై రెండు నిమిషాలకు సూర్యాస్తమయం జరుగుతుంది అలాగే ఈ సూర్యాస్తమయ సమయానికే గ్రహణం కూడా పూర్తవుతుంది ఇక సూతక కాలం చూసినట్లయితే మూడు గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభమయ్యి ఐదు గంటల నిమిషాల వరకు ఉంటుంది ప్రతి అమావాస్యకి లక్ష్మీదేవి పూజలు చేస్తుంటారు ఈసారి మాత్రం సూర్యగ్రహణం ఉండటం వల్ల పూజలు చేయకూడదు అయితే అమావాస్య పూజలు రాత్రిపూట చేసేవారు గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుని లక్ష్మీదేవి పూజ చేసుకోవచ్చు ఇంతటి విశేషమైన పర్వదినాన సూర్యగ్రహణం కూడా అనేది ఒక అద్భుతమైన విశేషమైన విషయం కావున గ్రహాలలో మార్పులు కూడా సంభవిస్తాయి ఇక ఈ గ్రహస్థితి కారణంగా ఈ ఐదు రాసుల వారికి అద్భుత శుభయోగాలు సూచిస్తున్నాయి గ్రహాల అనుకూల సంచారం కారణంగా అదృష్టవంతులు వారు మేషరాశివారు మేషరాశి వారికి ఈ కాలంలో అదృష్టం యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేయగలుగుతారు అలాగే ధనలాభం సూచిస్తుంది ప్రేమ వైవాహిక జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇది ఒక అద్భుత కాలంగా వీరికి చెప్పొచ్చు ఊహకందని అవకాశాలు వీరికి లభిస్తాయి విద్యార్థిని విద్యార్థులు విద్యలో కాస్త శ్రద్ద పెట్టినట్టయితే వీరు అద్భుత ఫలితాలు అద్భుత అవకాశాలు చూస్తారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ది ఉంటుంది జీవిత భాగస్వామితో ఆనందమైన జీవితాన్ని వీరు గడుపుతారు జీవిత భాగస్వామితో అలాగే కుటుంబ సభ్యులతో ఉన్న మనస్పర్ధలన్నీ తొలగిపోతాయి ఇక రాబోయే దీపావళి అమావాస్య తర్వాత తదుపరి రాశివారు సింహరాశివారు సింహరాశివారికి రాబోయే రోజులు అద్భుత ఫలితాలు వస్తాయనే చెప్పొచ్చు వీరికి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ సమయంలో ఈ రాశివారికి కళా రంగాల్లో అభివృద్ది ఉంటుంది కళారంగాలలో అభివృద్ది ఉంటుంది ఈ సమయంలో వీరు తలపెట్టిన పనులన్నీ పూర్తి చేస్తారు వీరు కోరుకున్న ప్రదేశాలకు వీరి వృత్తి వ్యాపారాల్లో బదిలీలు ఉంటాయి అలాగే ఫిల్మ్ మీడియా బ్యాంకింగ్ రంగాల్లో వారికి ఈ సమయం చాలా గొప్పగా ఉంటుంది జీవితంలో ఎప్పుడూ చూడని అవకాశాలు ఫలితాలు వీరు చూస్తారు ఈ సమయంలో వీరికి వాహన యోగం కలుగుతుంది మీ ఆదాయం కూడా పెరుగుతుంది ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి ఉద్యోగస్తులకు ఈ సమయంలో ప్రమోషన్స్ ఉంటాయి అలాగే పోటీ పరీక్షకులకు సిద్దమవుతున్న విద్యార్థిని విద్యార్థులకు మంచి ఫలితాలు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి సూర్య భగవాను వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ ఒక కొలికొచ్చి జీవితాన్ని మలుపు తిప్పే శుభయోగాలు వీరికి ఉంటాయి మీ సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది ఎవరైతే మిమ్మల్ని కించపరిచి మాట్లాడతారో వారి మీద మీరు విజయాన్ని సాధిస్తారు తలెత్తుకు నిలబడగలుగుతారు జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్ధలన్నీ తొలగిపోతాయి ఆర్థిక పరంగా మీరు ములు చూడని అభివృద్దిని చూస్తారు అలాగే ఆరోగ్యం కూడా మీకు కుదుటపడుతుంది ఈ రాశివారు ముఖ్యంగా ఆరోగ్యం మీద వారి ఆహారపు అలవాట్ల మీద దృష్టి పెట్టాలి పోషకాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి అలాగే సరైన సమయానికి ఆహారం తీసుకోవాలి సూర్య భగవానునికి ఆర్జం సమర్పించాలి ఆదివారం నాడు సూర్యునికి సంబంధించి స్తోత్రాలు చదువుకోవాలి ఇక సింహరాశి వారికి రాబోయే రోజుల్లో గ్రహాల సంచారం అనుకూలంగా ఉండటం వల్ల అద్భుతమైన రోజులని వీరికి చెప్పొచ్చు ఇక అదృష్టం పొందబోతున్న తర్వాతి రాశివారు వృచ్చిక వృచ్చిక వారికి కూడా రాబోయే రోజులు అద్భుతంగా మారుతున్నాయి ఈ సమయంలో వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది వీరు ఎప్పటి నుంచో అనారోగ్యం బారిన పడినట్టయితే ఆ సమస్యలన్నీ వీరికి తొలగిపోతాయి అలాగే వృత్తి విద్య వ్యాపార రంగాల వారికి పూర్తి మద్దతు ఈ సమయంలో లభిస్తుంది సంఘంలో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది ఈ సమయంలో కష్టానికి తగిన ప్రతిఫలం మీకుంటుంది ఆర్థిక పురోగతి మీ కళ్లతో మీరే చూస్తారు మీరు చేయాలనుకున్న ప్రతి పనిని ఆచరణలో పెడతారు తగిన గుర్తింపు పొందుతారు గతంలో చేసిన కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు లభిస్తుంది అలాగే విద్య మరియు కుటుంబ జీవితంలో మీకు ఏర్పడిన ఒడిదుడుకులు ఈ సమయంలో తొలగిపోతాయి ముఖ్యంగా ఈ రాశికి చెందిన వారు విద్య వ్యాపారాల్లో దృష్టి పెట్టవలసి ఉంటుంది అలాగే మీకు చదువుల్లో సమస్యలేమైనా ఉన్నట్టయితే అవన్నీ తొలగిపోతాయి అలాగే ఈ సమయంలో వీరికి కొన్ని చికాకులు కొన్ని సమస్యలు ఉంటాయి అయితే వీరికి ఓర్పు నేర్పు సంయమనం కావాలి దీనివల్ల వీరు సమస్యను అధిగమించగలుగుతారు అలాగే ఆరోగ్యంలో సమస్యలు ఉన్నట్టయితే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి ఆదివారం ఆదిత్య స్తోత్రాన్ని చదువుకోవాలి ఇక దీపావళి అమావాస్య తర్వాత అదృష్టం వరించబోతున్న రాశివారు వృషభ రాశివారు వీరికిది అనుకూలమైన సమయమనే చెప్పొచ్చు ఈ సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరడానికి ఆఫర్స్ లెటర్స్ వీరు పొందుతారు వ్యాపారాల్లో ఉన్నవారు ఈ సమయంలో రాబడులు లాభాలు అధికంగా చూస్తారు వ్యాపారాన్ని కూడా వీరు విస్తరిస్తారు అయితే మీకొచ్చిన లాభాల్లో కొద్దిగా దాన ధర్మాలకు ఉపయోగించినట్టయితే లక్ష్మీ అమ్మవారి కరుణా కటాక్షాలు మీ మీద కలుగుతాయి మీ సంపద వృద్ది చెందుతుంది అలాగే మీ సామర్థ్యం పెరుగుతుంది మీ కెరీర్లో అదృష్టం మీకు కలిసొస్తుంది చలనచిత్ర పరిశ్రమ అలాగే వినోద రంగాల్లో ఉన్న విద్యార్థులకు ఈ కాలం అదృష్టవంతమైన కాలమనే చెప్పాలి ఉత్తమ ఫలితాలు ఈ సమయంలో మీకు కలుగుతాయి రాజయోగం వీరికి కలుగుతుంది ఇక ఈ దీపావళి అమావాస్య తర్వాత అదృష్టాన్ని పొందబోతున్న తదుపరి రాశివారు తులారాశివారు గ్రహాల యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వల్ల వీరికి అద్భుత ఫలితాలు ఈ సమయంలో ఉంటాయి వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ సమయంలో వీరు సంయమనంతో ఉండాలి అలాగే వీరు పక్కవారి మీద గౌరవ మర్యాదలతో ఉండాల్సి వస్తుంది దీనివల్ల వీరి కెరీర్ పరంగా అద్భుత ఫలితాలు చూస్తారు అలాగే వృత్తి వ్యాపారాల్లో వీరికి అనుకూలంగా ఉంటుంది అలాగే ఉద్యోగాల్లో ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి వీరికి అవన్నీ ఈ సమయంలో తొలగిపోతాయి అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు వీరికి కలుగుతాయి అలాగే ఈ సమయంలో వీరు ఆవేశాలు కోపం తగ్గించుకోవాల్సి ఉంటుంది అలాగే ఇంద్రియ నిగ్రహం కూడా చాలా అవసరం వీరికి దీనివల్ల జీవితంలో ఉన్నత శిఖరాలు వీరు అధిరోహిస్తారు వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది రాజయోగం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి